SQL సర్వర్లో సెక్యూరిటీ మెయింటెనెన్స్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వన్ ఈజ్ ఎన్క్రిప్షన్. అంటే డేటాని ఏ విధంగా మనం ఎన్క్రిప్ట్ చేసి మనకి అవసరమైనప్పుడు డిక్రిప్ట్ చేసుకోవడం. మరి ఎన్క్రిప్షన్ పర్పస్ ఏంటంటే డేటా హ్యాక్ కాకుండా మనం చూసుకోవాలి. డైరెక్ట్గా డేటా యాజ్ ఇట్ ఈస్గా ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ ఎంప్లాయీ నంబర్ అట్లా నేరుగా డైరెక్ట్గా ఉంది, మరి ఎనీబడి కెన్ సీ అండ్ హ్యాక్. దాన్ని ఏం చేస్తాం, డీకోడ్ చేస్తాం. డీకోడ్ చేసి ఉన్న డేటాని, సపోజ్ 100 అనే నంబర్ని, దాన్ని డీకోడ్ చేసి వేరే వేరే విధంగా పెడతాం. సో హ్యాకర్స్కి చాలా కష్టం అన్నమాట, అంత ఈజీగా డేటా అనేది వాళ్ళకి అండర్స్టాండ్ కాదు. హ్యాక్ చేసినా కానీ దాంట్లో ఏముందో తెలియదు. ఓకే, అంటే డేటా ట్రావెల్ అయ్యేటప్పుడు క్లయింట్కి సర్వర్కి మధ్యలో హ్యాక్ చేయొచ్చు, లేకపోతే నార్మల్గా కూడా ఒక సిస్టంలో ఉన్న డేటాని, స్టాండర్డ్ సిస్టంలో ఉన్న డేటాని కూడా ఎవరైనా సరే చూడొచ్చు, హ్యాక్ చేయొచ్చు. మరి అందుకనే మనం ఎన్క్రిప్షన్ అనేది డేటాకి చాలా ఇంపార్టెంట్. మెయిన్ ఇంపార్టెంట్ డేటాని మనం ఎన్క్రిప్షన్ పెట్టుకుంటాం. ఎన్క్రిప్ట్ చేసినా కానీ హ్యాకర్స్ హ్యాక్ చేసే విధానం ఉంటుంది, బట్ దట్ ఈస్ వెరీ క్రిటికల్. మరి ఇక్కడ SQL సర్వర్లో మనకి 3 లెవెల్స్ ఆఫ్ ఈ సెక్యూరిటీ అనేది మనం ఇవ్వచ్చు. అది విండోస్ లెవెల్, SQL సర్వర్ లెవెల్, డేటాబేస్ లెవెల్. మరి 3 లెవెల్స్ ఆఫ్ ఈ సెక్యూరిటీ అనేది ఎట్లా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ డేటాబేస్ లెవెల్ అంటే లో లెవెల్. అంటే ఒక డేటాబేస్లో మీకు ఒక టేబుల్లో ఒక కాలంలో మీరు డైరెక్ట్గా ఇచ్చుకోవచ్చు, అది డేటాబేస్ లెవెల్. ఇది లో లెవెల్ డేటా, లో లెవెల్ సెక్యూరిటీ. అండ్ నెక్స్ట్ లెవెల్ వచ్చేసరికి మీకు ఒక ఫైల్స్ ఉంటాయి, మనకి ఈ డేటాబేస్ బ్యాకప్ ఫైల్స్, ఈ లాగ్ ఫైల్స్ ఇవి ఉంటాయి కదా, వాటిని ఈ రెండింటి ద్వారా, అంటే ఫైల్స్ ఎక్కడ స్టోర్ అవుతాయి, యాక్చువల్గా మనకి విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో ఒక డిస్క్లో స్టోర్ అవుతాయి. అంటే కంపల్సరీగా SQL సర్వర్ సపోర్ట్ కావాలి, విండోస్ సపోర్ట్ కూడా కావాలి. అప్పుడు విండోస్ లెవెల్ అంటే మనం హై లెవెల్ వచ్చేసి మనకి సెక్యూరిటీ విండోస్ లెవెలు, ఆ తర్వాత నెక్స్ట్ మోడరేట్, ఇది తర్వాత లో లెవెల్ సెక్యూరిటీ అని మనం చెప్పుకోవచ్చు. అంటే మనం పెట్టే ఆ ఎన్క్రిప్షన్ మోడల్ని బట్టి, ఏ విధంగా మనం ఎన్క్రిప్ట్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి. అయితే ఇక్కడ ఈ ఎన్క్రిప్ట్ చేసేదానికి మనం 3 టైప్స్ ఆఫ్ టెక్నాలజీస్ వాడతాం. అది ఒకటి సర్టిఫికేషన్ చేయడం, నెక్స్ట్ వచ్చేసి అసెమెంట్రిక్ కీస్ ఇవ్వడం, అట్లనే సెమెంట్రిక్ కీస్ ఇవ్వడం. సర్టిఫికేషన్ అంటే మీకు ఏమొస్తుందంటే, మామూలుగా ఈ డిజిటల్ సర్టిఫికేషన్ అనేది ప్రిపేర్ కావడం జరుగుతుంది. ఆ డిజిటల్ సర్టిఫికేషన్ దానికి కీస్ అనేటివి అసైన్ చేసి మనం సర్టిఫికేట్ తయారు చేస్తాం. మరి సెమెంట్రిక్ అసెమెంట్రిక్ కీస్ అంటే, సెమెంట్రిక్ క్రిప్టోగ్రఫీ సిస్టంలో ఏం చేస్తామంటే, సెండర్కి రిసీవర్కి కామన్ కీని ఇస్తాం. సపోజ్ ఎక్స్ అనే కీని సెండరు పెట్టుకుంటాడు, అండ్ అంటే మనం ఎన్క్రిప్ట్ చేస్తాము, దానికి ఎక్స్ అనే కీని పెట్టుకున్నాం అనుకోండి. డిక్రిప్ట్ చేసేటప్పుడు కూడా, అంటే రిసీవర్ క్లయింట్ కూడా, క్లయింట్ కావచ్చు మనమే కావచ్చు, దాన్ని డిక్రిప్ట్ చేయాలి అంటే మళ్ళీ ఎక్స్నే వాడాలి. బట్ అసమెట్రిక్ సిస్టంలో దీని దిస్ ఈజ్ ద కామన్ వన్. ఇది ఈ సెమెంట్రిక్ అనేది అసమెట్రిక్ వచ్చేసి చాలా క్రిటికల్ వన్ అన్నమాట. అంటే ఒక డేటాని మనం ఎన్క్రిప్ట్ చేసినప్పుడు అది ఏమవుతుందంటే, మనం ఎన్క్రిప్ట్ చేసేటప్పుడు ఒక కీని పెట్టుకుంటాం. మనం ఎన్క్రిప్ట్ చేసాం కాబట్టి మనం డిక్రిప్ట్ దాన్ని చేయాలంటే ఆ కీ పనికిరాదు, ఎందుకంటే పబ్లిక్ ప్రైవేటు అనే కీస్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. దాన్ని డిక్రిప్ట్ చేసేదానికి రిసీవర్, ఎవడైతే క్లయింట్ ఉన్నాడో వాడు
వేరే కీని మెయింటైన్ చేస్తాడు. డిక్రిప్ట్ వాడే చేయాలి, మరి వాడు ఎన్క్రిప్ట్ చేయలేడు. మరి వాడు ఎన్క్రిప్ట్ చేసిన దీన్ని మనం డిక్రిప్ట్ చేయాలంటే అంటే ఉల్టా ఉల్టా ఉంటుంది అన్నమాట. ఎక్స్ వైలు ఉంటే వాడికి మనకి ఎక్స్ ఉంటుంది, వాడికి వై ఉంటుంది, మన దగ్గర వేరేకి వాడి దగ్గర వేరేకి అట్లా ఉంటుంది. కాబట్టి సింపుల్గా మనం జనరల్గా వచ్చేసి సిమెట్రిక్ సిస్టమే వాడడం జరుగుతుంది. అంటే సిస్టమ్స్ అన్నమాట, ఏ విధంగా మనం ఈ ఎన్క్రిప్షన్ మోడల్స్ పెట్టుకుంటాం అనేదానికి. అయితే నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ మనం ఈ ఎన్క్రిప్షన్ అనేది ఏ లెవెల్లో చేయొచ్చు, కాలమ్స్కి చేయొచ్చు. మనం ప్రతి కాలంకి చేసుకోవచ్చు. అంటే కాలమ్స్ అంటే మనం ఈ డేటాబేస్లో ఉండే ఈ ఫీల్డ్స్కి మనం ఎన్క్రిప్షన్ అనేది ఇవ్వచ్చు. ఏవైతే టేబుల్స్ ఉన్నాయో ఆ టేబుల్స్లో ఉండే కాలమ్స్కి మనం ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ 11 ఉంది, దీంట్లో టేబుల్స్ ఉన్నాయి, దాంట్లో పర్టికులర్ టేబుల్లో పర్టికులర్ కాలంకి మనం ఎన్క్రిప్షన్ అనేది ఇచ్చుకోవచ్చు. ఇది కాలం లెవెల్ ఆర్ రో లెవెల్, అంటే అన్ని కాలమ్స్కి ఇచ్చుకుంటాం కాబట్టి దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. అండ్ డేటాబేస్ లెవెల్, డేటాబేస్ లెవెల్కి వచ్చేసరికి అంటే మీరు డేటాబేస్ ఫైల్స్ కావచ్చు, లేకపోతే ఎంటైర్ డేటాబేస్ బ్యాకప్ కావచ్చు. డేటాబేస్ ఫైల్స్ ఏముంటాయి, బ్యాకప్ ఫైల్స్ ఉంటాయి, లాగ్ ఫైల్స్ ఉంటాయి, అట్లా ఇండివిజువల్ ఫైల్స్కి కావచ్చు, లేదంటే ఎంటైర్ డేటాబేస్కి కావచ్చు. ఇట్లా మనం టూ టైప్స్లో మనం ఇక్కడ ఈ ఎన్క్రిప్షన్ అనేది టూ లెవెల్స్లో మనం చేసుకోవచ్చు SQL సర్వర్లో. అయితే ఇక్కడ మనం అలగర్థమ్స్ అనేటివి, ఈ సెమెంట్రిక్ కీస్ అసెమెంట్రిక్ కీస్ అలగర్థమ్స్ చాలా ఉంటాయి. ప్రీడిఫైన్డ్ అలగర్థమ్స్ అంటారు ఇట్లా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అలగర్థమ్స్ వాడు ఇస్తూ ఉంటాడు. సపోజ్ AES 128, AES 192, అలగర్థం సిస్టమ్ మారిపోతూ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు లేటెస్ట్ AES 256, అంటే మన SQL సర్వర్ ఎప్పుడైతే వర్షన్స్ మారుతూ ఉంటుంది, ప్రీవియస్ వర్షన్స్లో ఈ అలగర్థమ్స్ ఉండవు, బ్యాక్గ్రౌండ్లో అవి మెయింటైన్ చేస్తూ ఉంటుంది, అది ఆ సిస్టమ్ ప్రకారం అది నడిపిస్తూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మనం ఎన్క్రిప్షన్ చేసేది మనం ఈ టైప్స్లో మనం చేస్తాం. అంటే మనం SSLని మనం చేయబోటం లేదు, ఎందుకంటే అది ఇంటర్నెట్లో మనకి బ్రౌజరు సర్వరు, అంటే బ్రౌజర్ వచ్చేసి క్లయింట్, ఇక్కడ సర్వర్ వచ్చేసి రిమోట్ ఏరియాలో ఉంటుంది, అది వ్యాలిడేట్ చేసేదానికి ఆ డేటాని అది SSL సిస్టమ్ అంటారు. సపోజ్ మీకు ఏదైనా వెబ్సైట్ని ఓపెన్ చేసినా కానీ SSL సర్టిఫికేషన్ ఉంటేనే మీకు క్లియర్గా చూపిస్తుంది, లేదంటే వార్నింగ్ వస్తుంది. మీరు గమనించుంటారు కొన్ని సైట్స్కి దిస్ ఈజ్ నాట్ సర్టిఫైడ్ అని, అంటే మీరు దాంట్లోకి ఎంటర్ అయితే మీ డేటా పోవచ్చు అనేది అక్కడ అర్థం అన్నమాట. మీ డేటా కరప్ట్ అయిపోవచ్చు, మీరు ఇచ్చిన డేటా ఏదైనా ఇన్పుట్ ఇచ్చారు మీరు పర్సనల్ డేటాని అయిపోవచ్చు అనేది. SSL సర్టిఫికేషన్ అనేది సైట్స్కి ఉంటేనే అవి ప్రాపర్గా ఉన్నట్టు లెక్క, లేదంటే వార్నింగ్ వస్తుంది. మీరు చాలా సైట్స్లో గమనించుండొచ్చు. మనం ఇక్కడ చేసేవి TDE బ్యాకప్ ఎన్క్రిప్షన్, కాలం లేదంటే సెల్ లెవెల్ ఎన్క్రిప్షన్, ఆల్వేస్ ఎన్క్రిప్టెడ్, ఇవి మనం ఇప్పుడు చేయబోయేటివి. మరి ఫస్ట్ లో లెవెల్ వచ్చేసి కాలం లెవెల్. ఒక కాలంకి ఏ విధంగా ఎన్క్రిప్షన్ మనం పెట్టుకోవాలి, దానికి ఏ విధంగా మనం కీస్ని సర్టిఫికేషన్ని ఇచ్చుకొని ఎన్క్రిప్షన్ డిక్రిప్షన్ ఏ విధంగా చేయాలి అనేది ఇక్కడ కాలం లెవెల్లో వస్తుంది. కాలం లెవెల్ ఎన్క్రిప్షన్కి అడ్వాన్స్డే ఆల్వేస్ ఎన్క్రిప్టెడ్. ఆల్వేస్ ఎన్క్రిప్టెడ్ కూడా కాలం లెవెల్ ఎన్క్రిప్షనే, దానికి ఇంప్రూవ్మెంట్ అన్నమాట. అంటే ఇది ఆల్వేస్ ఎన్క్రిప్టెడ్ అంటే ఎప్పుడూ కూడా అది ఎన్క్రిప్ట్ అయిపోయి ఉంటుంది, మనం ఆ యొక్క కీస్ ఎప్పుడు కూడా బఫర్లో మెమొరీలో స్టోర్ అయి ఉంటాయి, మనం ఎప్పుడు కావాల్సి ఉంటే అప్పుడు SQL సర్వర్ యూజర్ లాగిన్ అయినప్పుడు అప్పుడు దాన్ని ఆల్వేస్ ఎన్క్రిప్షన్ని ఎనేబుల్ చేసుకోవచ్చు. దీంట్లో అట్లా కాదు,
కాలం లెవెల్, ఇది కాలం లెవెలే, ఇది కాలం లెవెలే. ఓకే, అయితే బ్యాకప్ ఎన్క్రిప్షన్ అంటే మీకు టోటల్ డేటాబేస్ని మనం బ్యాకప్ చేసినప్పుడు ఆ బ్యాకప్ ఫైల్స్ని ఏ విధంగా ఎన్క్రిప్ట్ చేయాలి అనే సిస్టమ్ అన్నమాట అది. ఇక టీడీఈ వచ్చేసి మన బ్యాకప్, మన ఫైల్స్ ఉంటాయి కదా డేటాబేస్ ఫైల్స్, మనం ప్రతి డేటాబేస్కి కూడా ఫైల్స్ ఉంటాయి తెలిసిందే కదా మీకు, ఇంత మొదటి చూసుంటారు ఏం ఫైల్స్ ఉంటాయి మనకి వీటి ప్రాపర్టీస్లోకి వెళ్ళినా కానీ ఇక్కడ వీటికి సంబంధించిన ఫైల్స్ లాగ్ ఫైల్స్ ఇవి మనకి కనిపిస్తూ ఉంటాయి జనరల్గా. దీనికి ఫైల్స్ ఏమున్నాయి, పర్మిషన్స్ ఓకే డేటాబేస్ కదా, ఈ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఫైల్స్ ఉంటాయి కదా, ఈ ఫైల్స్ని లాగ్ ఫైల్స్ని మెయిన్ ఫైల్స్ని ఈ ఫైల్స్ని సెక్యూరిటీ పెట్టేదానికి మనం టీడీఈని వాడతామండి. ఏవైతే మనం చూడండి ఇవి ఎండిఎఫ్ ఫైల్స్, ఎల్డిఎఫ్ ఫైల్స్, ఈ ఫైల్స్ మన ప్రతి డేటాబేస్కి కూడా ఈ ఫైల్స్ ఉంటాయి. ఈ ఫైల్స్ని ఏ విధంగా ఎన్క్రిప్ట్ చేయాలి అనే దానికి టీడీఈని వాడతాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి బ్యాకప్ ఎన్క్రిప్షన్ ఆల్రెడీ చెప్పున్నాను, టోటల్ బ్యాకప్ డేటాబేస్ మొత్తాన్ని బ్యాకప్ చేసినప్పుడు ఎంటైర్ బ్యాకప్కి మీకు బ్యాకప్ ఫైల్కి ఎన్క్రిప్షన్ అనేది పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ మనం కాలం ఎన్క్రిప్షన్ దగ్గరికి వద్దాం, కాలం ఎన్క్రిప్షన్ ఏ విధంగా చేయాలి. మళ్ళీ కాలం ఎన్క్రిప్షన్ చేయాలి అంటే ఆల్వేస్ ఎన్క్రిప్టెడ్ ఫ్యూచర్ ఎటు ఉంది, బట్ మాన్యువల్గా మనం చేసుకోవాలి అనుకుంటే దానికి ముందర మనకి కొన్ని స్టెప్స్ అనేటివి ఉంటాయి. ఫస్ట్ ఒక డేటాబేస్లో ఒక టేబుల్ అనేది క్రియేట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ శాంపుల్ ఉంది, దీన్ని డిలీట్ చేస్తాను. ఓకే, సో మన ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఒక శాంపుల్ టేబుల్ని క్రియేట్ చేసుకుందాం. మీకు నోట్ ప్యాడ్లో ఈ స్క్రిప్ట్ అంతా కూడా ఇచ్చున్నది, జస్ట్ ఆల్రెడీ ఉండే టేబుల్స్ మీదైనా పెట్టుకోవచ్చు, బట్ మీకు క్లియర్గా చూపిస్తాను, సింపుల్గా ఉంటుంది. ఒక టేబుల్ని మనం క్రియేట్ చేసుకుందాం, దాంట్లో కొన్ని రికార్డ్స్ని ఇన్సర్ట్ చేద్దాం. ఒక టెస్ట్ టేబుల్ని మనం క్రియేట్ చేసుకుంటున్నాం ఫస్ట్ స్టెప్. ఓకే, ఒక 5 రోస్ దాంట్లో పెట్టామండి. తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలంటే దాంట్లో ఎటు డేటా ఉంది, ఏముంది డేటా, ఈ సంథింగ్ 2 ఫీల్డ్సే మనం అక్కడ ఇచ్చున్నాం, చెక్ చేసుకోండి ఒకసారి. డేటా ఏముంది, ఫస్ట్ కాలం 1, 2, 3, 4, 5 అండ్ సెకండ్ కాలం 1, 2, 3, 4 ఇట్లా ఉంది డేటా. ఓకే, బేసిక్గా ఉండే డేటా అది. మనం ఇప్పుడు ఏదో ఒక కాలంని ఎన్క్రిప్ట్ చేయాలి అనుకుందాం, అంటే ఫస్ట్ కాలం కావచ్చు సెకండ్ కాలం కావచ్చు. సో మరి దానికి ముందర మీరు ఏం చేస్తారంటే క్రియేట్ డేటాబేస్ మాస్టర్ కీ, ఒక మాస్టర్ కీని ఒక పాస్వర్డ్ తోటి ఇట్లా క్రియేట్ మాస్టర్ కీ ఎన్క్రిప్షన్ అనే దాన్ని యూజ్ చేసి ఒక పాస్వర్డ్ దానికి ఇట్లా ఇచ్చుకోండి. ఫస్ట్ కీస్ డైరెక్ట్గా రాదు మీకు, మీకు ఆల్వేస్ ఎన్క్రిప్షన్ మోడల్ ఎనేబుల్ చేస్తే అప్పుడు డైరెక్ట్గా మనం కాలంకి ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు నేను మాన్యువల్గా చేసే సిస్టమ్ అన్నమాట. ఓకే, ఎగ్జిక్యూట్ చేసా అయిపోయింది. సో ఒక పాస్వర్డ్ అనేది దానికి పెట్టేసాం, అంటే దాంట్లో డేటా వాడు ఏది చేయకుండా. మరి ఈ కీని మాస్టర్ కీని యూజ్ చేసుకొని ఒక సర్టిఫికేట్ అనేది మనం క్రియేట్ చేయాలి. చూడండి, క్రియేట్ సర్టిఫికేట్ యూజింగ్ విత్ ద సబ్జెక్ట్ SQL అథారిటీ, ఆ కీని యూజ్ చేసుకొని సర్టిఫికేషన్ని మనం క్రియేట్ చేసుకుంటాం.
ఇది నెక్స్ట్ స్టెప్. ఓకే అయింది. సో ఇవి డిఫరెంట్ అల్గారిథమ్స్ ఇట్లా ఫాలో అవుతాయని చెప్పాను బ్యాక్గ్రౌండ్లో. ఓకే ఇప్పుడు ఏంటంటే క్రియేట్ సిమెట్రిక్ కీ, సిమెట్రిక్ కీని క్రియేట్ చేస్తున్నాం యూజింగ్ AES _128 ఎన్క్రిప్షన్ అని చెప్పేసి ఒక సిమెట్రిక్ కీని క్రియేట్ చేస్తున్నాం. ఓకే ఆ తర్వాత ఇప్పుడు మనకు ఆల్రెడీ టేబుల్ ఉంది కదా, ఆ టేబుల్లోకి ఇంకొక కొత్త కాలంని మనం ఆల్టర్ టేబుల్ ద్వారా యాడ్ చేయబోతున్నాం. చూడండి ఆ కాలం వచ్చేసి కొత్త కాలము, ఆల్టర్ టేబుల్ టెస్ట్ టేబుల్. ఆల్రెడీ మనకి టెస్ట్ టేబుల్ అనేది ఉంది, టేబుల్స్ రీఫ్రెష్. సో టెస్ట్ టేబుల్లో ఎక్కడ క్రియేట్ అయింది టెస్ట్ టేబుల్? ఓహో మాస్టర్లో క్రియేట్ అయిందా. ఓకే ఇక్కడ మాస్టర్ని చేంజ్ చేస్తాము. ఆ టెస్ట్ టేబుల్ని ఈ క్లాస్లో క్లాస్ 11లో తీసుకొద్దాం. మళ్ళీ బ్యాక్కి వెళ్ళాలి. ఈ కీస్ ఓకే, క్రియేట్ టేబుల్ అండ్ క్రియేట్ టేబుల్ హియర్. ఇక్కడ టెస్ట్ టేబుల్ లేదు కదా. ఓకే దీంట్లో క్లాస్ 11లో క్రియేట్ చేద్దాం. ఇప్పుడు టేబుల్స్ చూసినట్లయితే ఓకే మనకి టెస్ట్ టేబుల్ అనేది వచ్చింది. దీంట్లో మనకి ఏమున్నాయి, 2 కాలమ్స్ ఉన్నాయి, ఫస్ట్ కాలం సెకండ్ కాలం. రైట్ సో దాంట్లో ఎటు డేటా ఉంది. అండ్ మళ్ళీ ఇక్కడ ట్రై చేద్దాం, ఆల్రెడీ కీ ఉంది కదా, మరి ఇది ఆల్రెడీ ఉంది అంటుందా లేదంటే దీంట్లో పర్టికులర్ డేటాబేస్కి మళ్ళీ సపరేట్గా క్రియేట్ అవుతుందా అనేది చూద్దాం. ఓకే ఇక్కడ సపరేట్గా క్రియేట్ కావడం జరిగింది. ఓకే తర్వాత సర్టిఫికేషను. ఓకే తర్వాత సిమెట్రిక్కి ఓకే. ఇప్పుడు మనం ఒక కాలంని, కొత్త కాలంని యాడ్ చేస్తున్నాం. దేనికి? ఆల్రెడీ ఉండే టెస్ట్ టేబుల్కి, ఆల్టర్ టేబుల్ టెస్ట్ టేబుల్ యాడ్ కాలం పేరు ఏదో నేను ఎన్క్రిప్ట్ సెకండ్ కాలం అని చెప్పేసి పెట్టుకున్నాను. ఎందుకంటే సెకండ్ కాలంని ఎన్క్రిప్ట్ చేసేదానికి ఇది డూప్లికేట్ కాలం లాగా ఉపయోగపడుతుంది. ఓకే దానికి వేర్ బైనరీ అని ఇచ్చాను. బైనరీ అని ఎందుకు ఇచ్చాము? వేర్ బైనరీని బైనరీ ఫామ్లో ఆ ఎన్క్రిప్షన్ అనేది మనం పెట్టబోతున్నాం. చూడండి ఇప్పుడు కాలంని రిఫ్రెష్ చేయండి. ఇప్పుడు 3 కాలమ్స్ వచ్చాయి మనకి, 2 కాలమ్స్ ఉన్నది కాస్త 3 కాలమ్స్ రావడం జరిగింది. ఓకే సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఓపెన్ సిమెట్రిక్కి ఏదైతే మనం ఇంతకు ముందర సిమెట్రిక్కినే యూజ్ చేసాం, బై సర్టిఫికేట్ సర్టిఫికేషన్ కూడా క్రియేట్ చేస్తున్నాం కదా, అండ్ అప్డేట్ టెస్ట్ టేబుల్ సెట్ ఎన్క్రిప్టెడ్ కాలం అని చెప్పేసి ఎన్క్రిప్ట్ కీ అనేది ఆ కీని మనం అలాట్ చేయడం జరుగుతుంది. యూజింగ్ దేనికి? సెకండ్ కాలంకి దీన్ని సెట్ చేస్తాం. అంటే సెకండ్ కాలంని యూజ్ చేసుకొని, సెకండ్ కాలంలో ఉండే డేటాని యూజ్ చేసుకొని మనం ఓకే 5 రోస్ ఎఫెక్టెడ్. చూడండి అప్డేట్ టెస్ట్ టేబుల్ అయింది.
సో ఇప్పుడు మనకి ఏమైంది, కావాల్సి ఉంటే డేటాని చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టెస్ట్ టేబుల్. ఓకే, అంటే ఫస్ట్ అంటే ఇది వేర్ బైనరీ ఫామ్లో స్టోర్ అయి ఉంది. మరి ఒరిజినల్ డేటా ఇక్కడ కనిపిస్తుంది కదా, దీనికి ఎన్క్రిప్టెడ్ డేటానే ఇది. మరి ఇది ఇప్పుడు మనకి అవసరం లేదు. సో మనం ఏం చేస్తామంటే ఆ సెకండ్ కాలంని, ఒరిజినల్ సెకండ్ కాలంని డ్రాప్ చేసేస్తాం. సో అదే ఆల్టర్ టేబుల్ టెస్ట్ టేబుల్ డ్రాప్ కాలం సెకండ్ కాలం. సో డ్రాప్ చేసేసాను. ఇప్పుడు చూడండి కాలమ్స్ ఇక్కడ మీకు టూ కాలమ్స్ ఏ ఉంటాయి, ఫస్ట్ కాలం అండ్ ఎన్క్రిప్టెడ్ వన్. ఇప్పుడు మీకు ఒరిజినల్ డేటా కనిపించదు, ఎందుకంటే ఆ డేటా ఇటు ఎన్క్రిప్ట్ అయ్యి థర్డ్ కాలంలో మనం ప్లేస్ చేయడం జరిగింది. ఓకే, ఫస్ట్ అండ్ ఎన్క్రిప్టెడ్ సెకండ్ కాలం. ఓకే, మరి మన వర్క్ అయితే ఓవర్, అంటే మన దీంట్లో ఉండే డేటా ఎవడు చూడలేడు, అంత ఈజీగా హ్యాక్ చేయలేడు. మరి డిక్రిప్ట్ చేసుకోవాలంటే ఎట్లా, మళ్ళీ ఏం చేస్తాం, ఓపెన్ సెమెంట్రిక్కి డిక్రిప్షన్ అనే ఆప్షన్, ఆ సర్టిఫికేషన్ మనం ఏదైతే ఇచ్చున్నామో అవంతా కూడా మళ్ళీ అప్లై చేయడం జరుగుతుంది టెస్ట్ టేబుల్కి. చూడండి డిక్రిప్ట్ అయిన సెకండ్ కాలం ఆ డేటా మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ మనకి రావడం జరిగింది. ఓకే, ఇక మనకి ఆ కీస్ అవన్నీ అవసరం లేదు అనుకుంటే డేటాబేస్లో ఉండే ఆ కీస్ని మొత్తాన్ని ఇట్లా అన్ని కీస్ని మనం ఏదైతే సెమెంట్రిక్కి అండ్ సర్టిఫికేషను మాస్టర్కి అన్నిటిని కూడా డ్రాప్ చేస్తున్నాం. ఓకే, సో మన సిస్టమ్ అనేది క్లియర్ అయిపోయింది. ఇది జనరల్గా మనం చేసే విధానం, బట్ దీనికి అడ్వాన్స్డే ఇది ఆల్వేస్ ఎన్క్రిప్టెడ్ ఫ్యూచర్, లేటెస్ట్ ఫ్యూచర్ మనకి రావడం జరిగింది. మరి ఈ ఫ్యూచర్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ కూడా కీస్ పెట్టుకుంటాం, ఎన్క్రిప్షన్కి మాస్టర్కి రెండు కీస్ మెయింటైన్ చేస్తాం ఇక్కడ. సో దీనికి ఏం చేయాలంటే మీరు డేటాబేస్ లెవెల్లో మీరు చూడండి, డేటాబేస్ లెవెల్లో ఏం చేయాలి, సెక్యూరిటీలోకి వెళ్ళి ఇక్కడ మీకు ఆల్వేస్ ఎన్క్రిప్టెడ్ కీస్ అనేవి ఇక్కడ ఉన్నాయి. ఆఫ్ కోర్స్ నేను ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నాను, వాటిని డిలీట్ చేస్తాను. డిలీట్, ఓకే. సరే, మనం కొత్త కీస్ మళ్ళీ క్రియేట్ చేద్దాం. సో ఇందులో రెండు కీస్ మాస్టర్కి ఎన్క్రిప్షన్కి రెండు కీస్ వస్తాయి. సో రైట్ క్లిక్ చేయండి, ఎక్కడ ఆల్వేస్ ఎన్క్రిప్టెడ్ అనే దగ్గర రైట్ క్లిక్ చేయండి. ఆల్వేస్ ఎన్క్రిప్టెడ్ కీ దగ్గర ఫస్ట్ కాలమ్ మాస్టర్ కీని క్రియేట్ చేయండి. ఇక్కడ దీనికి ఒక నేమ్ ఇవ్వండి, న్యూ మాస్టర్ కీ అని ఇస్తాను. ఓకే, ఇది విండోస్ సర్టిఫికేషన్ స్టోర్ కరెంట్ యూజర్. ఓకే, ఆల్వేస్ ఇంతకు ముందర ఆల్రెడీ క్రియేట్ అయి ఉన్న ఇవైతే ఇక్కడ చూపిస్తుంది మనకి. ఇప్పుడు ఏం చేయాలంటే జనరేట్ సర్టిఫికేట్, చూడండి కొత్త సర్టిఫికేట్ రావడం జరుగుతుంది. వచ్చిందా? మరి ఇప్పుడు దీన్ని అవసరం లేదు, ఇక ఓకే అనేసి క్లోజ్ చేస్తాం. ఇప్పుడు మనం ఏం క్రియేట్ చేసాము, న్యూ మాస్టర్ కీ, మాస్టర్ కీ ఒకటి వచ్చింది. ఇంకోటి ఏం కావాలి, ఎన్క్రిప్టెడ్ కీ, ఎన్క్రిప్షన్ కీ అనేది కావాలి. సో ఇక్కడ కూడా న్యూ
ఎన్క్రిప్ట్ కీ అని ఇస్తాను. మరి దీనికి సంబంధించిన మాస్టర్ కీ ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నాం కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఏవైతే ఉన్నాయో ఆ కీని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, దట్స్ ఆల్. మనం రెండు కీసు క్రియేట్ చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తామంటే, ఏదైనా ఒక టేబుల్లోకి వెళ్ళండి. సపోజ్ మన టెస్ట్ టేబుల్లోకి వెళ్దాం. ఇందులో ఫస్ట్ కాలం ఏమున్నదండి, సపోజ్ 1, 2, 3లు ఉన్నాయనుకుంటా, 1, 2, 3లే. ఫ్రమ్ టెస్ట్ టేబుల్. ఓకే, ఇక్కడ ఫస్ట్ కాలంకి ఈ 1, 2, 3, 4, 5 ఇట్లా ఉన్నాయి. ఆల్రెడీ ఇది ఎన్క్రిప్ట్ అయి ఉంది. మనం డిక్రిప్ట్ చేసాం, టెంపరవరీగా చేసి అది చేసాం, అది ఓకే. ఫస్ట్ కాలం కూడా మనం ఎన్క్రిప్ట్ చేద్దాం. మరి ఇప్పుడు ఏం చేయాలంటే, ఫస్ట్ కాలం మీద రైట్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఎన్క్రిప్ట్ కాలం అనేది రావడం జరుగుతుంది. మనం ఆల్వేస్ ఎన్క్రిప్షన్లో రెండు కీస్ క్రియేట్ చేసాం, మాస్టర్ కీ ఒకటి, ఎన్క్రిప్షన్ కీ ఒకటి. సో ఇప్పుడు కాలంని మనం ఎన్క్రిప్ట్ చేయొచ్చు, ఎన్క్రిప్ట్ కాలం. ఇప్పుడు మీకు ఒక విజార్డ్ వస్తుంది. ఇక్కడ ఫస్ట్, నెక్స్ట్ కాలం సెలెక్షన్. ఫస్ట్ ఏ కాలమో, ఫస్ట్ కాలం, ఎందుకంటే సెకండ్ కాలం ఆల్రెడీ ఎన్క్రిప్షన్లో ఉంది. సో రైట్, కాలం సెలెక్షన్ ఓవర్. తర్వాత ఇప్పుడు చూజ్ టైప్, అది ఓకే. లేదంటే ర్యాండమైజ్డ్ ఇట్లా తీసుకొని కాలం ఎన్క్రిప్షన్ కీ, ఎన్క్రిప్షన్ కీ, కాలం ఎన్క్రిప్షన్ కీ, లేదంటే ఆల్రెడీ ప్రీవియస్గా ఉన్నది ఇది, నేను న్యూ ఎన్క్రిప్షన్ కీ, మనం ఇప్పుడు క్రియేట్ చేసిన కీని పెడతాను, నెక్స్ట్ అంటాను. మాస్టర్ కీ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక అవసరం లేదు, నెక్స్ట్. ఇది కూడా అవసరం లేదు, నో అడిషనల్ కాన్ఫిగరేషన్ రిక్వైర్డ్ అంటుంది, నెక్స్ట్. ఇప్పుడు మనం ఏం చేయాలి, పవర్ షెల్ స్క్రిప్ట్ జనరేట్, పవర్ షెల్ స్క్రిప్ట్ ఇది కూడా అవసరం లేదు. షో అవసరం లేదు, నెక్స్ట్. ప్రొసీడ్ టు ఫినిష్, ఫినిష్. ఇప్పుడు ఈ పర్ఫార్మింగ్ ఎన్క్రిప్షన్ ఆపరేషన్ అంటుంది చూడండి, ప్రోగ్రెస్లోకి వచ్చేస్తుంది. సో ఇట్ విల్ టేక్ ఎ మినిట్ ఆర్ టూ. సో ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ కాలం, లేదంటే వేరే కాలమ్స్, వేరే టేబుల్లో ఏ కాలం అయినా సరే మీకు ఆటో ఎన్క్రిప్షన్ మీరు పెట్టుకోవచ్చు. ఓకే, డన్. ఇప్పుడు ఏం చేయాలంటే పాస్డ్ ఈ డీటెయిల్స్, పాస్డ్ ఓకే. ఇప్పుడు క్లోజ్ చేసేయండి. ఇప్పుడు ఒకసారి డేటాని చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టెస్ట్ టేబుల్. చూడండి, సో ఇంతకు ముందర మనం నార్మల్ కాలం ఎన్క్రిప్షన్ చేసింది వేరు, ఇప్పుడు చేసింది వేరన్నమాట. అది ఒక కాలంని క్రియేట్ చేసి దాన్ని రీప్లేస్ చేసి ఇవంతా అవసరం లేదు, ఏ కాలంకైనా సరే డైరెక్ట్గా ఎన్క్రిప్ట్ చేసుకోవచ్చు ఇట్లా. మరి డిక్రిప్ట్ ఎలా చేయాలి అంటే, మీరు కనెక్ట్ అయ్యేటప్పుడు, సర్వర్కి కనెక్ట్ అయ్యేటప్పుడు ఒక ఆప్షన్ ఉండేది స్టార్టింగ్లోనే. అంటే మనం ఇప్పుడు ఏం చేయాలంటే, కంపల్సరీగా దీన్ని డిస్కనెక్ట్ చేసేస్తాం. ఆ డేటా డిక్రిప్ట్ కావాలి అంటే డిస్కనెక్ట్ చేసి మళ్ళీ రీకనెక్ట్ చేద్దాం. డేటాబేస్ ఇంజిన్ని రీకనెక్ట్ చేస్తున్నాం. రీకనెక్ట్ చేసేటప్పుడు ఆప్షన్స్లోకి వెళ్ళండి. ఇక్కడ వర్షన్ టు వర్షన్ మారుతుంది. మామూలుగా అడిషనల్ కనెక్షన్ పారామీటర్స్లో
వచ్చేది ప్రీవియస్లో. ఇప్పుడు మనకి ఇక్కడ డైరెక్ట్గా చూడండి, ఆల్వేస్ ఎన్క్రిప్టెడ్ అనే ఆప్షన్ ఇక్కడ ఉంది. ఇప్పుడు దీన్ని ఎనేబుల్ ఆల్వేస్ ఎన్క్రిప్టెడ్ కాలమ్ అది సెలెక్ట్ చేసి కనెక్ట్ అనండి. దట్స్ ఆల్. ఇప్పుడు మన ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు డేటాని చూద్దాం. F5 ప్రెస్ చేస్తున్నాను. నో ఏది టేబుల్ ఎక్కడ క్లాస్ 11 టేబుల్స్ టెస్ట్ టేబుల్ ఓకే సారీ రిఫ్రెష్ చేస్తాం. సారీ ఇక్కడ మీరు చూడండి, ఈ క్వరీ విండోని మీరు క్లోజ్ చేయలేదు ఇంత ముందరే. ఇక్కడే ఇచ్చేసాం కదా, క్వరీ విండోని క్లోజ్ చేసి, ఎందుకంటే న్యూ కనెక్షన్ తీసుకున్నాం మనం, సో దీన్ని క్లోజ్ చేసి న్యూ క్వరీ తీసుకోండి, ఎందుకంటే పాత కనెక్షన్లోనే ఉంది. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టెస్ట్ టేబుల్. సో ఇప్పుడు చూడండి డిక్రిప్ట్ అయిపోయి ఇట్లా అన్నమాట. మనం ఈ కాలం ఎన్క్రిప్షన్ బేసిక్ కాలం ఎన్క్రిప్షన్ కానీ లేకపోతే మన ఈ ఆల్వేస్ ఎన్క్రిప్షన్ మోడల్ని కానీ తీసుకోవచ్చు. ఆల్వేస్ ఎన్క్రిప్షన్లో మీకు ఎప్పుడు కూడా కీస్ బఫర్లో ఉంటాయి, మీరు ఎప్పుడు కావాల్సి ఉంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు ఇట్లా. మరి నెక్స్ట్ ఉండేది మనకి ఓకే ఇది అయిపోయింది. నెక్స్ట్ మనకి ఈ టీడీయూలోకి వెళ్తాం. టీడీఈ అంటే ఎండిఎఫ్ ఎల్డిఎఫ్ ఫైల్స్ని మనం ఎట్లా సెక్యూర్ చేయాలి అనే దానికి ఈ టీడీఈని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది 2008 వర్షన్ తర్వాత. మరి దీంట్లో చూడండి, ఇక్కడ మీరు సర్వర్ ఇన్స్టాన్సు, మాస్టర్ డేటాబేసు, యూజర్ డేటాబేసు, అంటే సర్వీస్ మాస్టర్కి ఇక్కడ ఉంటుంది, డేటాబేస్ మాస్టర్కి అండ్ సర్వర్ సర్టిఫికేట్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మాస్టర్ డేటాబేస్లో, మాస్టర్ డేటాబేస్ అంటే ఎక్కడ ఉంటుంది, మీకు సిస్టమ్ డేటాబేసెస్లో ఉంటాయి ఓకే. తర్వాత యూజర్ డేటాబేస్లో డీబీ ఎన్క్రిప్షన్ కీ, ఇట్లా 3 లెవెల్స్ ఆఫ్ ఇక్కడ మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇవి ఫైల్స్కి నాట్ కాలమ్స్, కాలమ్స్లో ఉండే డేటా కాదు, ఎంటైర్ ఫైల్స్నే ఇవి ఇచ్చేస్తున్నాయి కాబట్టి ఇక్కడ సర్వర్ ఇన్స్టాన్స్ బేస్ మీద, తర్వాత మాస్టర్ డేటాబేస్, తర్వాత యూజర్ డేటాబేస్ కిందకి ఇట్లా రావడం జరుగుతుంది. 3 లెవెల్స్లో ఇవి ఎన్క్రిప్ట్ చేయడం జరుగుతుంది. అదే ఇక్కడ అయితే ఇక్కడ సపోర్టింగ్ విండోస్ ఓఎస్ విండోస్ నుంచి ఫైల్స్ రావాలి కదా యాక్చువల్గా, బట్ ఆ ఫైల్స్ అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఫైల్స్ అక్కడ స్టోర్ అంటే డిస్క్లో స్టోర్ అంటే అల్టిమేట్గా యూజర్ ఇన్స్టాన్స్ ఎటు సర్వర్ ఇన్స్టాన్స్ అంటే కనెక్ట్ చేస్తాం. కనెక్ట్ చేసినప్పుడు ఇక్కడ సర్వర్ దగ్గర మాస్టర్ కీ ఉండిద్ది, అప్పుడు మాస్టర్ డేటాబేస్ దగ్గర మాస్టర్ డేటాబేస్ కీ ఉండిద్ది, ఆ తర్వాత డేటాబేస్ లెవెల్కి ఫైనల్గా యూజర్ డేటాబేస్ అనేది బయటపడింది. ఇవి అన్నమాట స్టెప్స్ ఇక్కడ. సో దీనికి ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఫస్ట్ అసలు ఒక డేటాబేస్ ఉండాలి. ఆఫ్ కోర్స్ యూస్ మాస్టర్, క్రియేట్ అ మాస్టర్ కీ ఓకే క్రియేట్ చేద్దాం. క్రియేట్ డేటాబేస్ ఎన్క్రిప్షన్ కీ ఎన్క్రిప్టెడ్ బై సర్టిఫికేట్, క్రియేట్ డేటాబేస్ ఎన్క్రిప్షన్ కీ డేటాబేస్కి ఎన్క్రిప్షన్, తర్వాత
ఓకే, బ్యాకప్ సర్టిఫికేటు, రీస్టోరింగ్ సర్టిఫికేటు ఇస్తాం. తర్వాత మనం సర్టిఫికేట్ అనేది ప్రిపేర్ చేసుకుంటాం. అంతా అయిన తర్వాత దేనికి ఇస్తున్నాము, ఫైల్స్కి ఇవ్వాలి కదా ఇవి. ఎస్ సార్. సో ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏంటి, మనకి క్రియేట్ ఏ మాస్టర్ కీ. ఇక్కడ మాస్టర్లోకి వెళ్ళి మనం మాస్టర్ డేటాబేస్ సెలెక్ట్ చేసుకోండి. సో మాస్టర్ డేటాబేస్లో ఈ డేటాని మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఏంటి, క్రియేట్ మాస్టర్ కీ ఎన్క్రిప్షన్ బై పాస్వర్డ్. ఓకే, ఆల్రెడీ మాస్టర్ కీ ఇన్ ది డేటాబేస్ ఆల్రెడీ కీ క్రియేట్ అయిపోయింది. ఓకే ఓకే, లేదంటే ఇక్కడ మార్చేదానికి కూడా లేదు, మాస్టర్ కీ ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. జస్ట్ నేను ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నాను. తర్వాత మీకు క్రియేట్ సర్టిఫికేట్ ప్రొటెక్షన్ బై మాస్టర్ కీ. ఈ మాస్టర్ కీని యూజ్ చేసుకొని సర్టిఫికేషన్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. ఇది కూడా ఆల్రెడీ జస్ట్ నేను క్రియేట్ చేస్తున్నాను. ఓకే, టీడీఈ సర్టిఫికేట్ వచ్చింది. తర్వాత మనకి నెక్స్ట్ స్టెప్ ఏంటి, సర్టిఫికేషన్ మాస్టర్ కీ వచ్చింది. క్రియేట్ డేటాబేస్ ఎన్క్రిప్షన్ కీ. డేటాబేస్ ఎన్క్రిప్షన్ కీ AES మనం ఇంతకు ముందర 190 something వాడాము, 196 something. ఇప్పుడు AES 256 అలగర్దమ్ని యూజ్ చేసుకొని సర్టిఫికేట్ని ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం. సారీ, డేటాబేస్ ఎన్క్రిప్షన్ కీని, ఆ సర్టిఫికేషన్ని యూజ్ చేసుకొని. ఇంతకు ముందర సర్టిఫికేషన్ క్రియేట్ చేశాం కదా. సో కెనాట్ ఎన్క్రిప్ట్ సిస్టమ్ డేటాబేస్ ఎన్క్రిప్షన్ ఆపరేషన్ పర్ఫామ్ మాస్టర్. ఓకే, ఇప్పుడు చేంజ్ చేద్దాం. క్లాస్ 11లోకే వెళ్దాం, లేదంటే సంథింగ్ సమ్ అదర్ ఇవి తీసుకుందాం. సపోజ్ క్లాస్ అనేది తీసుకుంటాం. ఫస్ట్ నుంచి మళ్ళీ చూద్దాం కీని కొత్తగా యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనేది. ఫస్ట్ మాస్టర్ కీ, రైట్, మాస్టర్ కీ దాంట్లో క్లాస్ అనే డేటాబేస్లో క్రియేట్ చేసాం. అండ్ క్రియేట్ ఆ సర్టిఫికేషన్ టీడీఈ అండర్స్కోర్ సర్టిఫికేట్ SER అనేది సర్టిఫికేషన్. ఓకే, సర్టిఫికేట్ క్రియేట్ అయింది. దేన్ని యూజ్ చేసుకొని, డేటాబేస్ ఎన్క్రిప్షన్ అనే సబ్జెక్ట్ యూజ్ చేసుకొని. సబ్జెక్ట్ దానికి అది ఇచ్చాం. తర్వాత క్రియేట్ డేటాబేస్ ఎన్క్రిప్షన్ కీ. ఓకే, ఈ వార్నింగ్ వస్తుంది, హ్యాస్ నాట్ బీన్ బ్యాకప్ అని చెప్పేసి. ఓకే, నాట్ ఏ ప్రాబ్లం, చూద్దాం. మరి ఎనేబుల్ ఎన్క్రిప్షన్, ఆల్టర్ డేటాబేస్ యూజ్ చేసుకొని ఏం చేస్తాము, సెట్ ఎన్క్రిప్షన్ ఆన్ అని పెట్టుకుంటాం. ఆల్టర్ డేటాబేస్ అంటే ఏ డేటాబేస్, ఆల్టర్ డేటాబేస్, డేటాబేస్ నేమ్ ఇవ్వాలి. ఏం డేటాబేస్ మంది ఇప్పుడు
క్లాస్ లేదంటే ఏదో ఒకటి వేరేదో ఇచ్చుకోవచ్చు. క్లాస్ ఓకే, సెట్ ఎన్క్రిప్షన్ ఆన్ అని చెప్పేసి ఆల్టర్ డేటాబేస్ని పెట్టేసాం. సో మీకు దానికి అదే ఇంతకు ముందర వార్నింగ్ వచ్చింది కదా, బ్యాకప్ ఇవి చేయలేదు ఇంకా అని, మనం వాటికి బ్యాకప్ పెట్టుకోవాలి ఆ ఫైల్స్కి, సర్టిఫికేట్ బ్యాకప్. అంటే ఆ లొకేషన్ కూడా చూడండి, సీక్వలన్ టెంప్ సంథింగ్ ఫైల్ అండ్ ప్రైవేట్ కీ ఎన్క్రిప్షన్ పాస్వర్డ్ ఇవన్నీ కూడా అక్కడ బ్యాకప్ సర్టిఫికేట్. వెరిఫై కెనాట్ రైట్ ఫైల్ ఇన్ టు టెంప్, టెంప్లోకి రాయలేమంటుంది. ఇంకొక డైరెక్టరీ ఏదన్నా క్రియేట్ చేద్దాం, అక్కడ లొకేషన్లో వెళ్దాం. టెంప్ కాకపోతే ఇక్కడ డీ డ్రైవ్లో ఒక డైరెక్టరీ క్రియేట్ చేద్దాం. ఇక్కడ సంథింగ్ ఎక్స్వైజే అని ఇస్తున్నాను. ఎస్ ఎక్స్వైజెడ్ అనే దాన్ని డీ డ్రైవ్లో ఇచ్చాను. మరి డీ డ్రైవ్లో మనం డీ కోలన్ ఏమంటాము, ఓకే డీ డ్రైవ్లో ఎక్స్వైజెడ్ అండ్ ఇక్కడ కూడా అయితే మీ ఫైల్ ఈ ఈ బ్యాకప్ అంతా కూడా మీ సిస్టంలోనే ఉంది కాబట్టి ప్రైమరీ సర్వర్లోనే ఉంది. ఈ ఏంటిది దీనికి సంబంధించిన సర్టిఫికేషన్ ఎవ్రీథింగ్ దీన్ని ఏం చేస్తారంటే సెకండరీ సర్వర్లోకి జనరల్గా మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే బ్యాకప్ తీసుకొని రీస్టోరింగ్ అనేది దేంట్లో చేస్తారంటే సెకండరీ సర్వర్లో చేసుకోవాలి, సెక్యూరిటీ రీజన్స్ పర్పస్. ఓకే సి డ్రైవ్లో టెంప్లో అలో కాలేదు కాబట్టి మనం డి డ్రైవ్లో పెట్టాం. ఇన్కరెక్ట్ సింటాక్స్ నియర్ సెమికోలన్ హియర్ మిస్ చేసాం. ఇక్కడ కూడా కోలన్ మిస్ అయింది. రైట్ ఓకే కంప్లీటెడ్. అంటే ఇప్పుడు మీ దానికి సంబంధించిన ఎండిబి ఫైల్స్ ఎల్డిఎఫ్ ఫైల్స్ సేఫ్ అన్నమాట. ఓకే ఇట్లా మీరు ఈ టీడీఈని యూజ్ చేస్తారు. అదే ఇక్కడ ఈ దీన్ని రీస్టోర్ చేయండి అంటాడు, కంపల్సరీగా రీస్టోర్ చేసుకుంటే బెటర్ దేంట్లో సెకండరీ దీంట్లో అని చెప్పేసి. You must remember where you backup the certificate file, encryption or decryption password. Okay. Use master and chota. Process aithe IP ind already. ఈ డ్రైవ్లు మార్చాలి కదా మనం, అదే సి డ్రైవ్ డి డ్రైవ్ ఇది వేరే దాంట్లో ఎక్కడ ఆ లొకేషన్లో వేరే లొకేషన్లో ఉన్నాయన్నట్టు. మీరు ఇక్కడికి వెళ్ళి డి డ్రైవ్లోకి వెళ్ళి చూద్దాం మనం ఎక్స్వైజెడ్లో. ఇక్కడ చూడండి దానికి సంబంధించిన ఈ అఫ్కోర్స్ ఇది టీడీఈ సర్టిఫికేషన్ ఇది అండ్ సమ్ అదర్ ఫైల్స్ ఇవి క్రియేట్ కావడం జరిగింది. పీవీకే ఫైల్ ఇది కీ ఫైల్ ఇది మెయిన్గా జనరేట్ కావడం జరుగుతుంది. ఇలా మనం టీడీఈ ద్వారా ఫైల్స్కి సెక్యూరిటీ ఇవ్వచ్చండి. అయితే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ వచ్చేసి మనం వచ్చేసి బ్యాకప్ ఎన్క్రిప్షన్. టోటల్
ఫైల్స్ని బ్యాకప్ చేయడం ద్వారా, బ్యాకప్ వన్స్ ఫస్ట్ డేటాబేస్ నీడ ఆల్రెడీ మనకు ఉంది కాబట్టి ఏదో ఒక డేటాబేస్ మనకు అవసరం లేదు, క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. శాంపిల్ డేటాబేస్ ఇదంతా కూడా మనకి ఆ డేటాబేస్ని యూజ్ చేసుకొని బ్యాకప్ చేసి, జస్ట్ ఇన్ ఆర్డర్ టు క్రియేట్ ఎన్క్రిప్షన్ ఎన్క్రిప్టెడ్ బ్యాకప్ వి మస్ట్ క్రియేట్ ఏ డేటాబేస్ మాస్టర్ కీ. అదనమాట, ఫస్ట్ మనం దేనికైనా సరే మాస్టర్ కీని క్రియేట్ చేయాలి. ఓకే, ఆల్రెడీ మాస్టర్ కీ, ఓకే మాస్టర్ కీ ఆల్రెడీ ఉన్నట్టుంది, డేటాబేస్ మాస్టర్ కీ ఉంది. అండ్ యు మస్ట్ క్రియేట్ సర్టిఫికేట్ యాక్ట్ యాజ్ ఎన్క్రిప్షన్. ఓకే, ఇది కూడా ఆల్రెడీ ఉన్నట్టుంది, చూద్దాం. ఓకే రైట్, సో అయిపోయింది. మరి ఇప్పుడు ఈ బ్యాకప్ ఎన్క్రిప్షన్ ఎలా పెట్టాలంటే, మీరు మామూలుగా డేటాబేసుల్లోకి వెళ్ళి సపోజ్ రైట్ క్లిక్ చేస్తే టాస్క్లు వస్తాయి. టాస్క్లో మనకి బ్యాకప్ ఇదనేది ఉంటుంది. ఈ బ్యాకప్ తీసుకునేటప్పుడు మనకి ఫస్ట్ స్టెప్ ఓకే, జనరల్లో ఎంత ఓకే ఏం లేదు. నెక్స్ట్ ఏంటి, మీడియా ఆప్షన్స్లోకి వెళ్ళండి. మీడియా ఆప్షన్స్లో మనం ఏం చేయాలంటే, అపెండ్ టు ద ఎగ్జిస్టింగ్ బ్యాకప్ సెట్ అని ఉంది. అట్లా కాకుండా ఓవర్ రైట్ ఆల్ ఎగ్జిస్టింగ్ బ్యాకప్ సెట్స్, అంటే ఆల్రెడీ ఉన్న వాటిని ఇచ్చేయడం, ప్లస్ ఎరేజింగ్ కూడా చేయాలి వన్స్ వద్ద. బ్యాకప్ ఎగ్జిస్టింగ్ మీడియా సెట్స్, మీడియా సెట్ నేమ్ ఓవర్ రైట్ బ్యాకప్ టు ఎగ్జిస్టింగ్ మీడియా సెట్, చేంజ్ చేస్తాం కదా, ఓవర్ రైట్ ఆల్ బ్యాకప్ సెట్స్, అది ఆ ఆప్షన్ తీసుకోవాలి. తర్వాత మనకి చెక్ మీడియా సెట్ నేమ్ అండ్ సెట్ ఎక్స్పైరేషన్ ఇవంతా అవసరం లేదు. బ్యాకప్ ఆప్షన్లోకి వెళ్దాం. ఇక్కడ వచ్చేసరికి మనకి ఎన్క్రిప్షన్ బ్యాకప్ ఇది వస్తుంది. ఆల్రెడీ అలగర్దం వాడు తీసేసుకున్నాడు, అలగర్దమ్ము న్యూ మీడియా సెట్ నేమ్ మీడియా ఆప్షన్స్ ఓకే మీడియా సెట్ నేమ్ సో ఆ మీడియా సెట్ నేమ్ క్రియేట్ చేసిన తర్వాత ఎన్క్రిప్ట్ బ్యాకప్ అని రావడం జరుగుతుంది. అల్గారిథము ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. మన ఏంటి, మనం క్రియేట్ చేసింది ట్రిపుల్ డిఎస్ఆ, లేదంటే ఏ అల్గారిథం కావాల్సి ఉంటే ఆ అల్గారిథము ఇక్కడ తీసుకోవచ్చు. దాన్ని బట్టి ఫైనల్గా ఓకే అంటే మనకి బ్యాకప్ అనేది అయిపోతుంది. ఓకే, నేను బ్యాకప్ చేయబోటం లేదు. మరి
రీస్టోర్ ఎలా చేసుకోవాలనుకుంటే జస్ట్ రీస్టోర్ డేటాబేస్ సో అండ్ సో డేటాబేస్ ఫ్రమ్ డిస్క్ అని చెప్పేసి విత్ రీప్లేస్ ఇట్లా రీస్టోరింగ్ అండ్ ఎన్క్రిప్టెడ్ బ్యాకప్ ఈ ప్రొసీజర్ ద్వారా మనం రీస్టోర్ అనేది చేసుకోవచ్చు. సో ఇదండి టోటల్గా ఎన్క్రిప్షన్ డిఫరెంట్ వేస్లో ఎట్లా చేయాలి అనేదానికి రైట్.